హలో అండి, నిన్నైతే మా గల్లీలో అక్షయ్ బర్త్డే అయింది కదా, అది పార్ట్ వన్ పెట్టిన, ఇది పార్ట్ టూ. ఇప్పుడు పార్ట్ టూలో బర్త్డే సెలబ్రేషనే ఉంటుంది. ఇక్కడ బర్త్డే కేక్ అయితే రెడీ పెట్టిర్రు. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, అందరు కూడా చాలా ఎంజాయ్గా ఉన్నారు. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు, ఈ అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు. ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అన్నమాట పిల్లలు. ఏదో డెకరేషన్ వాళ్ళకు వచ్చినట్టుగా డెకరేషన్ చేసుకొని ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. కేక్ కట్ చేయడానికైతే అన్నీ రెడీ చేసినాము. ఇక్కడ ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది. ఈమెనే అక్షయ్ వాళ్ళ మమ్మీ. అక్షయ్ వాళ్ళ మమ్మీకి నేను ఏదో అంటున్నాని నవ్వుతుందన్నమాట. ఈ పిల్లలందరూ మా గల్లీ పిల్లలే. వీళ్ళు తెలుసు మీకు, చాలా వీడియోలలో వస్తారు. రిషిక, నిత్య, చిన్న చిన్న పిల్లలు, మళ్ళీ అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి చాలా సందడిగా ఉంది. బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరుపుకుంటున్నాం మేము. మా అక్క అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది అన్నమాట, జనక్క. ఇక్కడ వెనకాల ఆకాష్ వచ్చి కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ వినోద, వీళ్ళందరూ అయితే కూర్చున్నారు. కింద సాప వేసుకొని అయితే మంచిగా కూర్చున్నారు ప్రశాంతంగా. ఇక్కడ పిల్లలు చూడండి, బర్త్డే అంటే పిల్లలకే చాలా ఎంజాయ్ ఉంటుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు, చాలా అల్లరి చేస్తున్నారు పిల్లలు. చూడండి ఎంత సందడిగా ఉందో పిల్లలతోటి. అందరు కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారన్నమాట. ఇక్కడ మా ఆయన కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ బర్త్డే కేక్ కట్ చేయడానికైతే వీళ్ళన్నీ రెడీ చేస్తున్నారు. అక్షయ్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ డాడీ, ఇది వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. బర్త్డే కోసం అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ మా పాప చూడండి, ఆమె బర్త్డే అన్నట్టే ఎట్లా కూర్చున్నదో, ఇంకా నవ్వుతుంది. మేము ఏదో అంటుంటే నీదా బర్త్డే అని అడుగుతుంటే. ఇక్కడ పిల్లలు చూడండి, చాలా అల్లరి చేసిరండి పిల్లలు అయితే. ఎవరు బర్త్డే అయినా పిల్లలదే అడావిడి ఉంటుంది. చిన్నపిల్లల బర్త్డే అయినా వీళ్ళే ఉంటారు, పెద్దవాళ్ళ బర్త్డే అయినా ఈ పిల్లలదే అడావిడి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ కేక్ కట్టింగ్ కార్యక్రమం అయితే జరుగుతుంది. మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ సైడుకున్నారు. చాలామంది ఫ్రెండ్స్ను పిలుచుకున్నాడు ఆ పిల్లాడు. ఆయనకు ఫ్రెండ్స్ చాలా ఇష్టం అక్షయ్కి, అందుకని అందరినీ పిలుచుకున్నాడు. ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది. వాళ్ళ డాడీ చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్గా డాన్స్ చేస్తున్నాడు. పిల్లల బర్త్డేలు అంటే పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందుకని వాళ్ళ డాడీ అయితే డాన్స్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీకి చాలా ఇష్టమైన ముద్దుల కొడుకు అన్నమాట ఈయన. వాళ్ళ చిన్న అబ్బాయి ఆకాష్ అయితే పెద్ద అబ్బాయి. కేక్ కటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. 1 ఇయర్కి ఒకసారి జరుపుకుంటాం కదా, ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది బర్త్డేలు అంటే. ఈ పిల్లలు అయితే మంచి సాంగ్ అయితే పాడినరు, బర్త్డే సాంగ్. వీళ్ళ డాడీ చూడండి ఎంజాయ్గా డ్యాన్స్ చేస్తున్నాడు, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ బాబు బర్త్డే అని. చూసిండ్రా, వాళ్ళ అన్నయ్య అయితే కేక్ పెట్టేసిండు, అందరు కూడా కేక్ పెట్టేసారు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మేమందరం కూడా ఈ అక్షయ్కి మంచిగా ఆశీర్వదించి కేక్ అయితే పెడుతున్నాము. చూడండి మంచి సందడిగా అనిపించింది. నైట్ ఫంక్షన్స్ బాగుంటాయి. చిన్న పార్టీ, బర్త్డే పార్టీ అయినా కూడా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక్కడ మేమైతే ఇప్పుడు కేక్ పెడుతున్నాం అన్నమాట అక్షయ్ బాబుకు. ఇది మా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే అక్షయ్ బాబుకి విషయం చెప్తున్నాము, కేక్ పెడుతున్నాము. ఇక్కడ నేను, మా ఆయన, మా పిల్లలు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా గల్లీలో ఎప్పటికొకరు బర్త్డే సెలబ్రేషన్స్ అవి ఇవి వస్తూనే ఉంటాయి, ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్. మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఇక్కడ ఆ బాబుకి విషయం చెప్పి ఫోటో అయితే దిగుతున్నాము. మా బాబు, మా పాప, మా ఆయన, నేను, అక్షయ్ బాబు, బర్త్డే బాబు, అందరం కూడా ఇట్లా ఒక ఫోటో అయితే దిగినాము. వీళ్ళు వినోద వాళ్ళు, అన్న అయితే రాలేదు. వీళ్ళు వినోద, వాళ్ళ బాబు, వాళ్ళ పాప అయితే వచ్చిండ్రు. ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది అందరం ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటే. పిల్లల బర్త్డేలు అంటే మనకంటే వాళ్ళకే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఈయనైతే చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అక్షయ్ బాబు. ఇక్కడ మా బాబు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిండు, మాకు కూడా తెలియదు ఏముందో. మేము అదే చూస్తున్నాం అన్నమాట ఏం తీసుకొచ్చిండు అని.
ఒక ఫోటో ఫ్రేమ్లో వాళ్ళ ముగ్గురు ఉన్న ఫోటోని పెట్టి గిఫ్ట్గా ఇచ్చిండు. మేము కూడా ఇప్పుడే చూసినామన్నమాట, మాకు ఇచ్చేదాకా కూడా తెలియదు. ఇంకా వినోద వాళ్ళ పిల్లలు వాచ్ ఇచ్చారు వాళ్ళ అక్షయ్ అన్నయ్యకు. ఇవన్నీ చూపిస్తున్నాడు అన్నమాట అక్షయ్, ఆయనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపించుకుంటున్నాడు. చాలా బాగున్నారు ముగ్గురు బ్రదర్స్ లాగా. చూడండి ఎంత అల్లరిగా ఉందో. ఇక్కడ నేనైతే కేక్ తీసుకున్నా. మీ అందరి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అక్షయ్ బాబు బర్త్డే సందర్భంగా కేక్ ఇస్తున్నా, తీసుకోండి. ఇక్కడైతే పిల్లలందరూ డిన్నర్ చేస్తున్నారన్నమాట. వంటలు అయితే నేనే చేసిన, కొంచెం సాల్ట్ తగ్గింది. చికెన్ బిర్యానీ చేసిన చాలా బాగా వచ్చింది. పిల్లలందరూ అయితే ఎంజాయ్ చేశారు. ఫస్ట్ పిల్లలకు పెట్టేసినాము, పెట్టేసిన తర్వాత మేము తిందామని పిల్లలు అయితే తింటున్నారు. చూసారా ఫ్రెండ్స్ బిర్యానీ. పిల్లలు తిన్న తర్వాత అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ మేము తింటున్నాము. ఇట్లా చాపేసుకొని వాళ్ళందరూ అయితే మంచిగా కూర్చొని రౌండ్గా తింటున్నారన్నమాట. వీళ్ళందరూ అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా సీనియర్స్ కూడా ఉన్నారు. అక్షయ్ ఆకాష్ అయితే వాళ్ళకి దగ్గరుండి చూసుకుంటున్నారు ఏం కావాలి అని. చూడండి మంచిగా వడ్డిస్తున్నారు పిల్లలు, అన్ని పనులు చేస్తారు. అన్ని పనులలో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు బ్రదర్స్ చాలా అంటే చాలా యాక్టివ్గా, ఎవరి దగ్గర ఫంక్షన్ ఉన్నా కూడా వీళ్ళు అలా సొంత ఇంటి ఫంక్షన్ లాగానే ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా చాలా మంచిగా వర్క్ చేస్తారు, ఏ పని ఉన్నా కూడా హెల్ప్ చేస్తారు. పిల్లలు చాలా అంటే చాలా మంచి పిల్లలు ఇద్దరు అన్నదమ్ములు కూడా. మాకైతే బాగా ఇష్టం వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ పిల్లలు. చూడండి ఫ్రెండ్స్ ఇది నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.